అన్నదాతలకు కూటమి ప్రభుత్వం మండగా ఉంటుందని కూటమి అభ్యర్థి ఏలూరు సాంబశివరావు అన్నారు. రైతుల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నామని చెప్పారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలంలోని గంగవరం, పావులూరు, మాటూరు, బొల్లపల్లి, తాటివారిపాలెం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రైతులను సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. సకాలంలో అన్నదాతలకు నీరు ఇవ్వలేక పచ్చని పంట పొలాలను బీడు భూములుగా మార్చారన్నారు. ఐదు సంవత్సరాలు ఒక నిరంకుశ పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి చెంప పెట్టు తగిలే విధంగా ఈ ఎన్నిక రిజల్ట్ ఉండాలి. ఎందుకంటే పరిపాలన గాలి వదిలేసి అడ్డగోలుగా డబ్బులు సంపాదించడం మీద ధ్యాస పెట్టి ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోకుండా పరిపాలన సాగించిన ముఖ్యమంత్రి ఆయన. అలాగే వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని డబ్బు సంపాదనే ధ్యేయంగా అవినీతి డబ్బులు వసూలు చేసుకోవడానికి అధికారాన్ని వాడిన వ్యక్తి ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు, రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, అవమానాలకు గురయ్యారు, భయభ్రాంతులకి లోను చేశారు. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున మీరందరూ కూడా ప్రజాకూటమి అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీ చేస్తామన్నాను. గతంలో 2 పర్యాయాలు మీరెంతో ప్రేమ ఆప్యాయతతో గెలిపించారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో కూడా మంచి మేరకు మన గ్రామం నుంచి వచ్చే విధంగా మీరందరూ కృషి చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ, ఏదైతే ఒక మేనిఫెస్టో మన ప్రజాకూటమి రిలీజ్ చేసింది, దీంట్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి పెద్ద ఎత్తున పెద్దపీట వేయడం జరిగింది. మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించడం జరుగుతుంది. అలాగే 3 సిలిండర్లు ప్రతి ఇంటికి ఉచితంగా ఇవ్వడానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే చదువుకునే పిల్లలు ఉన్న ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు వారికి అందించడం జరుగుతుంది.